నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న జలదీక్షకు ఐఎన్ఎల్ రాష్ట్ర నాయకులు సమీ హుస్సేన్ మద్దతు తెలిపారు. గురువారం నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే నివాసానికి ముస్లిం సోదరులతో ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతి ఒక్కరిని అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. పొట్టేపాలెం కలుజుపై వంతెన నిర్మిస్తే రాకపోకలు సజావుగా సాగుతాయని తెలిపారు. త్వరలో వంతెన నిర్మాణం చేపట్టకపోతే ఎంత పోరాటాలకైనా సిద్ధమవుతామని తెలిపారు. ఆయన వెంట ఐఎన్ఎల్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జలదీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కనకట్ల రఘురాం ముదిరాజ్ సంఘీభావం తెలిపారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్న ఏదైతే మన కొట్టేపాలెం దగ్గర వంతెన కోసం చేస్తున్న దీక్ష ఉందో అది మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానికి సమర్థించాల. ఎందుకంటే పొట్టేపాలెం దగ్గర ఉన్న వంతెన మనకు అందరికీ తెలుసు, సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఏ విధంగా ప్రాణ నష్టం జరుగుతుంది, వర్షాలు తగ్గిపోయిన తర్వాత అటు నుంచి వచ్చే వెళ్లే వాళ్ళు ఆ పాచిలో జారి పడిపోయి కాళ్ళు చేతులు ఏ విధంగా ఇరగొట్టుకొని హాస్పిటల్ పాలైనారో మనకు అందరికీ తెలుసు. కేవలం ఆ ఒక్క వంతెన వేయడం వల్ల బారాషాహి దర్గాకు వచ్చే కోట్ల మంది భక్తులకు, అదేవిధంగా నెల్లూరు నుంచి అటుపక్క జొన్నాళ్ళకు కానివ్వండి, నరసింహకొండకు, ఏఎస్పేట దర్గాకు వెళ్లే వాళ్లకు ప్రాణ నష్టాన్ని అరికట్టడానికి ఆ వంతెన చాలా ముఖ్యం. ఆ సమస్య దాదాపు 5 జిల్లాలకు సంబంధించిన సమస్య. అది 5 జిల్లాలకు చెందిన వ్యక్తులు అనంతపూర్, కర్నూలు, కడప, పొద్దుటూరు, నంద్యాల అటు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా నెల్లూరుకు రావాలంటే ఆ రోడ్డు పై నుంచి వస్తారు. అటువంటి వంతెనను కేవలం శ్రీధర్ రెడ్డి గారి మీద ఉన్న కక్షతో మీరు పూర్తి చేయకుండా ఆ దారిన నెలలో 4-5 చచ్చిపోవడం, 5-6 మంది కాళ్ళు చేతులు ఎరగడం, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది. ఎంతో మంది ప్రాణాలు అక్కడ పోతుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మీ మీద లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, ఊళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ శ్రీధర్ రెడ్డికి మంచి పేరు రాకూడదని ఒక ఆలోచనతో ఆ వంతెనను మీరు ఆపి ఉన్నారు. మేము ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ తరఫున ఒకటే మీకు రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ఆ వంతెన పని కానీ పూర్తి చేయకపోతే శ్రీధర్ రెడ్డి గారితో కలిసి ఎటువంటి పోరాటానికైనా, గోరిల్లా దాడులు చేసైనా దాన్ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.